మేడిబాయి వేడిబాయి వేడిబాయి ఆలగడ్డబాయి మొగరంగడ్డబాయి అని తిరుగుతురు. రైతులను పట్టించుకుంటలేరు, రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకుర్రు ప్రజల, పదిలంగా ఉన్నాం పదిలం మనం అందరం. ఈ రోజు వరకు కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలుకూడు విన్నారు, లాఠీ దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైల్లో పోయి చిప్పకూడు విన్నాడు, జైలు దెబ్బలు విన్నారు. ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ అని జెండా లేపిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని, ఏనాడు లేపలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు, సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి ఆశా వర్కర్లు, నా అమ్మ ఒడి ఆశా వర్కర్లు కంటి వెలుగు. 2000 పింఛను కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛను ఇస్తా గెలవంగని, డిసెంబర్ 9 గెలవంగని 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాలా 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు, 2,08,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. నువ్వు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ని ఎకరాలకు ఇస్తుంది? ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే 60 ఏళ్ళ కాంగ్రెస్. ఆనాడు కూడా నీళ్లు లేక, నిధులు లేక, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీళ్లు లేక. ఆత్మహత్య చేసుకున్న మిగిలిన రైతులుంటే అట్టి బాగుసారు పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు.